ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభాస్ కిచెన్. ఈరోజు ప్రభాస్ కిచెన్లో మనం కారు బుంది ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది చేయడం చాలా ఈజీ అండి. మనకి సరైన బూంది మేకర్ కానీ చిల్లల గరిటె కానీ ఉన్నా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి బూంది మేకర్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకవేళ అది లేకపోతే చిల్లల గరిటెతో అయినా మీరు వేసుకోవచ్చు. కారం కారంగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా దీనికోసం ఒక బౌల్లోని ఒక కప్పు శనగపిండి, దాంట్లోని ఉప్పు, కారం అలాగే పసుపుని వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల మంచి రంగు వస్తుంది బూందీకి. అలాగే దీంట్లోని ఒక టీ స్పూను నూనెని వేసుకోవాలి. ఇంట్లో మీరు కావాలంటే మరిగించిన నూనెను కూడా వేసుకోవచ్చు. అలాగే ఒకవేళ సోడా వేసుకోవాలనుకుంటే నూనెను వేసుకోవద్దు, సోడానే వేసుకోండి. అలాగే దాంతోపాటు ఒక పావు కప్పు బియ్యపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత తగినంత నీళ్ళు వేసుకుని మీడియం థిన్ బ్యాటర్గా చేసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు శనగపిండికి నాకు ఒక కప్పు కన్నా తక్కువగానే నీళ్ళు పట్టాయి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. మీరు సోడా వేసుకుంటే మాత్రం ఇలా నానపెట్టవలసిన అవసరం లేదు, మీరు వెంటనే బూంది వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని దాంట్లో నూనెను వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా నూనె బాగా కాగిన తర్వాత కొంచెం పిండిని వేసుకుంటే వెంటనే పైకి రావాలి. సో అప్పుడు మనకి రెడీ అయినట్టు. ఇప్పుడు ఇలాగ బూంది మేకర్ కానీ చిల్లల గరిటెను కానీ తీసుకుని ఇలా కొంచెం కొంచెంగా పిండిని వేసుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే ఉండలు కట్టేస్తాయి కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా నెమ్మదిగా తిప్పుకుంటూ వేసుకోవాలి. ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఈ గరిటకి కింద అంటిన పిండి అంతా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్కి వేసుకునేటప్పుడు మనకి హోల్స్ మూసిపోకుండా క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మంచి రంగు వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న బూందీ ఇలాగా ఉంటాయి కదా, అది మనకి ఈ గరిటెతోని రాదు. సో అందుకని మనం ఇలాగ టీ స్ట్రైనర్తో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా సెకండ్ బ్యాచ్ కూడా ఇలాగే వేసుకోవాలి. మళ్ళీ చూడండి, ఇలా నెమ్మది నెమ్మదిగా వేసుకుంటే ఎంత బాగా వస్తున్నాయో. పిండి కన్సిస్టెన్సీ సరిగ్గా ఉంటే ఇలా గ్యారంటీగా వస్తుంది మీకు. అలాగే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. ప్రతిసారి ఇలా గరిటెని తుడుచుకుని వేసుకోవాలి. ఈ టిప్స్ని మీరు పాటించి చూడండి, మీకు బూందీ చాలా బాగా వస్తుంది. లాస్ట్లో మిగిలిపోయిన చిన్న చిన్న ఈ బూందీల్ని ఆయిల్లో వదిలేయకండి. చేయడం వల్ల అవి ఎక్కువగా వేగిపోయి ఆయిల్ కూడా చేదుగా అయిపోతుంది. ఇప్పటికప్పుడు తీసేయాలి. తర్వాత లాస్ట్లోని మనం పల్లీలు కూడా వేయించుకుందాము. మీకు జీడిపప్పు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పల్లీలు ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేయించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మిక్సింగ్ కోసం ఈ బూందీ అలాగే పల్లీలు, కరివేపాకు, దంచుకున్న 2 పెద్ద వెల్లుల్ని అన్నీ కలిపి ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూసారా, బూందీ అసలు నూనె లాగలేదు, ఎంత క్రిస్పీగా వచ్చాయో. బియ్యపిండి వేయకపోయినా కూడా ఇప్పుడు దీంట్లోని సాల్ట్ అలాగే కారం వేసుకుని బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బూందీలోని కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే దీంట్లోని ధనియా, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే లైట్గా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బూందీ రెడీ అయిపోయింది. దీన్ని ఎయిర్టైట్ జార్లో పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని పప్పు చారుతోనూ, సాంబార్తోనూ, ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. బూందీ బ్యాటర్ మనకి కొంచెం థిక్గా ఉంటే షేప్లో కాకుండా తోకల్లా వస్తాయి. అలాగే పలచబడితే మనకి నూనె ఎక్కువ పీలుస్తాయి. అలాగే సోడా వేసుకున్నప్పుడు నీళ్ళు కన్సిస్టెన్సీ అన్నది జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. ఈ టిప్స్తో పాటు ముందు వీడియోలో చెప్పిన టిప్స్ కూడా ఫాలో అయ్యి చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.